Chittoor Jilla Madanapalli Pattana Abhivruddhiki Mukhyamantri Jagan Mohan Reddy, Mantri Pedireddy Ramchandra Reddy, Rajampeta Parliament Sabhyulu Midun Reddy Pratyeka Drushti Sarincharani, Kuppam Palamaneru Madanapalli Urban Development Authority Chairman Nallabala Venkat Reddy Yadav Perkunnaru, Panchayati Raj Karyalayamlo Yerpatu Chesina Media Samavesamlo Ayana Matladaru.
అక్కడ పంచాయతీ ప్రతిలు కానీ వీళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా మనం ఉపయోగించుకుంటామని మీ అందరి సహకారంతో కూడా మరి ముఖ్యంగా మీడియా సహకారంతో తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు కూడా మీ సలహాలు సూచనలు కూడా తీసుకొని మన ప్రాంతంలో ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడంతా కూడా అభివృద్ధి చేసేదానికి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని సంసిద్ధంగా ఉన్నాం. మేమందరం మీ అందరి సలహాలు కూడా మాకు చాలా అవసరం. తప్పనిసరిగా మనం ఈ మొదటి సమావేశం అందరికీ తెలియదు. ఇంకా మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడికి రావచ్చు, కూర్చోవచ్చు, మనం మాట్లాడుకోవచ్చు. మనం అందరూ కూడా మన ప్రజల కోసం, మన ప్రాంతం కోసం ఉపయోగపడే విధంగా మనం పనులు చేసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా ఆ దిశలో నడుస్తామని అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా ఆయన చెప్పినట్టుగా నీతి నిజాయితీగా ఎలాంటి అవకాశాలు లేకుండా అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మనకు స్థానిక ఎంపీ మన రెడ్డి గారి ఆశయాలు సమర్పించాడు. ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా మంచి పేరు వచ్చే విధంగా మా స్థానిక నాయకులందరూ కూడా కలుపుకొని మనం ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తామని మీ అందరి కోఆపరేషన్ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ రేపు జరిగే కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానం. మా ఇంకా స్థానికంగా నాకు అందరి నాయకులు పూర్తిగా తెలియదు, మా ప్రాంతం పూర్తిగా తెలుసు కానీ అందరికీ చెప్తాం. స్థానికంగా చెప్పలేకపోయిన కౌన్సిలర్స్ కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఎంపీడీసీలు కానివ్వండి, మాజీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా చెప్పలేకపోయారు. కొంతమందికి చెప్పామని అందరూ కూడా మీ ద్వారా ఆహ్వానం పడుతున్నాం. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయకుండా చేయాలని యాదవ్ గారు ముందు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నిస్వార్థంగా ఈ జిల్లాలో పెద్ద అయినా అని నిలబడుతున్న మా అందరి ప్రీతమ నాయకులు, రాష్ట్ర మంత్రి రామచంద్ర రెడ్డి గారికి చాలా నమ్మిన వ్యక్తి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దడ రామచంద్రరెడ్డి గారికి వెన్నంటే ఉండి, మరి జగన్ గారికి ఇబ్బందులు జరిగినప్పుడు కూడా, విజయమ్మ గారు చంద్రబాబు గారు పార్టీ నడిపినప్పుడు కూడా పార్టీకి అండదండలుగా మూడు నియోజకవర్గంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల తమ్మరపల్లేజని, పీలేరేజని, మనరపల్లేజని ఉన్న అన్న సామాజికవర్గానికి సంబంధించే కాకుండా అన్న వృత్తిపరంగా న్యాయవాది, ఎంతో పరిచయాలు ఉన్న వ్యక్తి, పార్టీకి ఎనలేని సేవలు అందించి పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ వెళ్ళినటువంటి కష్టపడిన వ్యక్తిగా, మరీ ముఖ్యంగా రాష్ట్ర మంత్రి మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రాన్ని చాలా సన్నిహితుడు. కాబట్టి గత 2014-19 ప్రతిపక్ష పార్టీలు, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష ఉన్నప్పుడు జిల్లా డిప్యూటీసీగా, జిల్లా పరిషత్తులో వైఎస్ఆర్ పార్టీ కోర్ లీడర్గా ప్రజా సమస్యల పైన అనేక తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యపైన కానీ, వైద్యంపైన కానీ, నిరుద్యోగంపైన కానీ అనేక సమస్యల పైన పార్టీ గలమెప్పిన నాయకుడు పెద్దలు వెంకట యాదవ్ గారు. పార్టీకి సిన్సియర్ కష్టపడిన దానికి ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఆశీస్సులతో, రాజంపేట పార్లమెంట్ సభ్యులు నితిన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మరి చిత్తూరు ఎంపీ రెడ్డప్ప సార్ ఆశీస్సులతో ఈరోజు మరి ఈ కుప్పం డెవలప్మెంట్, మరి కుప్పము, కుమ్మనూరు, మదనపల్లి, పదమనేరు, తమ్మాలపల్లి ఈ నాలుగు నియోజకవర్గాలకు అన్న ఐదు నియోజకవర్గాలకు అన్న చైర్మన్ నివసిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం డెవలప్మెంట్ పరంగా మున్సిపాలిటీలు, పలమనేరు మున్సిపాలిటీ, కుమ్మనూరు మున్సిపాలిటీ, మదనపల్లి మున్సిపాలిటీ, అదేవిధంగా రాబోయే రోజుల్లో బీకొత్తకోట మున్సిపాలిటీ ఏర్పడుతుంది. మరి ఈ ప్రాంతంలో సాగునీరుపైన, తాగునీరుపైన, మరి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ, కాలువలు కానీ, తాగునీరుపైన కానీ, మరి అదేవిధంగా ఈ హాస్పిటల్స్ వైద్యంపైన కానీ దృష్టి సారించి ఏ విధంగా ఇంకా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో అవిపైన అంతా కూడా అన్న ఆధ్వర్యంలో మంత్రి గారితో, ఎంపీ గారితో, లోకమున్న ఎమ్మెల్యేల గారితో అందరితో కూడా సమన్వయం చేసుకొని ఈ ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేయడానికి విద్యావంతుడు, న్యాయశాస్త్రంలో మరి ఎనలేని అనుభవం ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, రాజకీయం పైన పట్టుకున్న వ్యక్తి, సమస్యల పైన పట్టుకున్న వ్యక్తి. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తికి మరి పార్టీ గుర్తించి రావడం మా అందరికీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిన అందరికీ కూడా గర్వించదగ్గ విషయం. మరి రేపు పెద్ద అయిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా పలమనేరు ఎమ్మెల్యే, అదేవిధంగా తమ్మరపల్లి ఎమ్మెల్యే, పీలేరు ఎమ్మెల్యే, మదనపల్లి ఎమ్మెల్యే, మరి పార్టీ క్యాడర్, స్టేట్ చైర్మన్స్ కావచ్చు, అదే పార్టీ లీడర్స్, కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, డిప్యూటీస్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వీరందరికీ కూడా ఇప్పుడు అన్నదాతమైన కూడా ఆహ్వానం పలుకుతున్నాం. రేపు ఉదయం ఇదే జిల్లా పరిషత్ టీంకు 10:30 మరి వెంకటరెడ్డి యాదవ్ గారు ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి అందరూ రావాల్సిందని కూడా కోరుకుంటున్నాం. అందరూ వచ్చి జయప్రదం చేస్తున్నారు తెలియజేస్తున్నాం.
నమస్తే నారరెడ్డి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మా గురువు గారి రామచంద్రారెడ్డి ప్రథమ శిష్యులు మన్నపల్లి ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమము చాలా ఆనందదాయకం ఈకేఎం డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నల్లపాల వెంకటరెడ్డి యాదవ్ గారు రేపు ప్రమాణ స్వీకారం అంటే ఆదివారం ఉదయం 9:30 దాదాపు ప్రారంభమవుతుంది దీనికి రథసారథులు మన జిల్లా రథసారథులు రాష్ట్రంలోనే ముఖ్య రథసారథి మా గురువు గారైనటువంటి రామచంద్రారెడ్డి గారు వైస్ మినిస్టర్ పంచాయతీ శాఖ మంత్రి మిథున్రెడ్డి గారు మన యువ కిషోరం ఊరికే పేరు కాదు పేరు కాకుండా యువ కిషోరం అనేటువంటి మా మిథున్రెడ్డి గారు తర్వాత వివిధ రాష్ట్ర కేడర్లో ఉన్నటువంటి పోస్టులు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా అధికారులు ఈ యొక్క సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అయితే ఈ యొక్క సమావేశానికి అందరూ ఆహ్వానితులే ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వివిధ శాఖల్లో ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళందరూ కూడా రేపు పాల్గొంటారు పాల్గొనాల్సిందిగా ఈ యొక్క ప్రోగ్రాం తరఫున వైఎస్ఆర్ సీనియర్ నాయకుడిగా నేను అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను.